ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక్క పేరు అభిజ్ఞ. 7 నెలల క్రితం అతను చెప్పిన జ్యోతిష్యం అక్షరాలా ఫలించడంతో అతనిప్పుడు అందరి దృష్టిలో హీరో అయిపోయాడు, కలియుగ బ్రహ్మంగారిగా మారిపోయాడు. అతను చెప్పేది నిజమేనా, జ్యోతిష్యంలో అతనికి అంత పాండిత్యముందా అని హేతువాదులు, విదేశీయులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎవరు ఈ అభిజ్ఞ అనేది మనం కానీ చూస్తే, అభిజ్ఞ ఆనంద్ అనే ఈ కుర్రాడి వయసు కేవలం 14 ఏళ్ళు. 14 ఏళ్ళకే బ్రహ్మంగారిగా మారిపోయి కాలజ్ఞనని చెప్పేశాడు. అతనిది మైసూర్. తండ్రి పేరు ఆనంద్ రామసుబ్రహ్మణ్యన్, తల్లి అన్ను ఆనంద్. అతి చిన్న వయసులోనే జ్యోతిష్య శాస్త్రాన్ని అవపోసన పట్టడం అభిజ్ఞ ఆనంద్ ప్రత్యేకత. ఇక ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే, మేధావి, ఏకసంతగ్రహి అనే పదాలు మనం వింటూ ఉంటాం కదా, అదే అనమాట. అభిజ్ఞ ఆనంద్ కి అచ్చం అలాగే సూట్ అయ్యే పదాలు బాగా సెట్ అవుతాయి. వాస్తవానికి ఈ వయసుకే ఇలాంటి విషయాలు తెలుస్తాయా అనేదే అందరి డౌట్. అందుకే మనం మేధావి అనేశాం. ఇప్పటికే వేదాలు చదివేశాడు, బహుభాషా ప్రావిజ్ఞుడు. గ్రహస్థితులను బట్టి భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందే చెప్పేస్తూ ఉంటాడు. ఇక చాలా మంది అదెలా సాధ్యం అని కొట్టిపారేస్తుంటారు. ఇక మన ఇండియాలో జ్యోతిష్యం అనే పదం కూడా ఒకటి ఉంది, దాన్ని నమ్మేవాళ్ళు చాలా మందే ఉన్నారు. జ్యోతిష్యం చెప్పేది గ్రహస్థితులను బట్టే కదా, మరి అభిజ్ఞ చెప్పింది కూడా ఆ లెక్క ప్రకారమే. చాలా క్లియర్ గా చెప్పాడు, అందుకే ఎవరికి కూడా ఎలాంటి డౌట్లు లేకుండా నమ్మేస్తూ ఉన్నారు. ఇక అతను చెప్పింది వింటే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ప్రతి ఏడాది పంచాంగ శ్రవణం అప్పుడు మన భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అనేది రాసుల ప్రకారం చెబుతూ ఉంటారు. అది ఏమిటా, దేని గురించా అనేది మాత్రం ఎవ్వరూ కూడా ఈ వైరస్ గురించి చెప్పిందే లేదు. కానీ అభిజ్ఞ మాత్రం గత ఏడాది 2019 ఆగస్టులోనే ఈ వైరస్ గురించి చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేసి మరీ యూట్యూబ్ లో పెట్టేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిపోతుంది. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏం చెప్పాడు అనేది మాత్రం తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా మీరు ఆ వీడియో క్లారిటీగా చూడాల్సిందే. ఇక అతను చెప్పిన దాని ప్రకారం 2020లో ఒక బయోలాజికల్ వార్ జరుగుతుంది అని. ప్రస్తుతం మనం ఆ పరిస్థితులలోనే ఉన్నాం. ఇక ఇలా చెప్పడం ఒక ఎత్తు అయితే, డేట్ తో సహా మెన్షన్ చేసి చెప్పడమే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం. ఇక ఇతను చెప్పిన విషయాల్లో ముఖ్యంగా చైనా సఫర్ అవుతుంది, రవాణా ఆగిపోయి జనాలు ఎక్కడి వాళ్ళు అక్కడే ఇళ్లలో స్తంభించిపోతారు అని చాలా క్లారిటీగా చెప్పేశాడు. అప్పుడు చెప్పిన దాన్ని అందరూ మరిచిపోయి ఉంటారు, కానీ కాలం ఆగదు. అతను చెప్పిన తేదీ వచ్చింది, మనం నిజంగానే ఇళ్లల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. గ్రహాల స్థితిగతులను అనుసరించి ఒక భయంకరమైన వింత వ్యాధి ముంచుకొస్తుందని అతను ముందే చెప్పాడు, కానీ ఆ పేరు చెప్పలేదు అంతే. ముఖ్యంగా 2019 నవంబర్ నుంచి 2020 మే వరకు ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇక అలాగే ప్రపంచ వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుంది అని చెప్పాడు. చైనా యుద్ధ సమస్యను ఎదుర్కొంటుంది, ధనిక దేశాలుగా చలామణి అయ్యే అన్ని దేశాలు అతలాకుతలమైపోతాయని చెప్పాడు. ముఖ్యంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర పరిణామాలుంటాయని అతను వీడియోలో చెప్పడం జరిగింది. ఇక అతను చేసిన వీడియోల లింకులు కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. గత జన్మలో నమ్మిన వారి సైతం ఇతని వీడియోలు చూస్తే ఇట్టే నమ్మేసేటట్టుగా అతని జ్యోతిష్యం ఉంది. ఇక ఇతని గురించి తెలుసుకోవాలంటే గుజరాత్ లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేద విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఇంత చిన్న వయసులోనే నియమితుడవడం మామూలు విషయం కాదు. ఇక అతని సోదరి అభిదేయకు కూడా ఇలాంటి ప్రావీణ్యం ఉంది. ఇక ఆమె వయసు అయితే ఇతనిలో సగమే ఉంది. అతి చిన్న వయసులో గ్లోబల్ చైల్డ్ ప్రాడజీ అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలలో పిహెచ్డి చేశాడు. జ్యోతిష్యంలోని వివిధ విధానాల మీద అనేక పరిశోధనలు చేశాడు అభిజ్ఞ. వాస్తులో కూడా ఎంతో నైపుణ్యం ఉంది. విశ్వం వాస్తుమయం అనే పోర్టల్ కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. ఇక ముఖ్యంగా ఇతని జ్యోతిష్యం ఎంతో లాజికల్ గా ఉంటుంది. కొందరు జ్యోతిష్య పండితులు అతని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అతను చెప్పిన సమాధానం చూసి వారికే ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న వయసులో ఇలా అన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నాడని కూడా అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రశ్నాశాస్త్రం మీద కూడా అతనికి మంచి పట్టుంది. మరి ఈ కాలంలో ఇలాంటివి నమ్మాలా అంటే మాత్రం ఈ సైన్స్ యుగంలో కూడా ఇలాంటి మాటలు నమ్మేవాళ్ళు ఉన్నారు. నమ్మకం అనేది ఎవరిష్టం వారిది. కొందరు దేవుడిని నమ్మేవారు ఉంటారు, మరికొందరు నమ్మరు. అదేవిధంగా ఎప్పుడు బ్రహ్మంగారు చెప్పారంటూ ఇప్పుడు కూడా అవి నమ్ముతూ వింటూనే ఉంటూ వైరల్ కూడా చేస్తున్నాం. కానీ పరిష్కారం లేని వార్తలు ఎన్నొచ్చి ఏం లాభం? మనిషి భయాన్ని పోగొట్టేలా చెప్పే మాటలు నిజమవ్వడం, అవ్వకపోవడం అనేది తర్వాత విషయం. కానీ బ్రతకడానికి కొంత ధైర్యాన్నైనా ఇస్తాయనేది నిజం. మరి అభిజ్ఞ మాటలైతే ఇప్పుడు జనాలకు కాస్త ధైర్యాన్ని ఇస్తున్నాయి. మరి మీరేమంటారో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.